నమస్తే, ఉదయం న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీలు మరియు ఓటర్ ప్రతిజ్ఞ. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలని కోరిన మార్కాపురం సబ్ కలెక్టర్. ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శంఖారావం పూరించిన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. అభిమానుల నడుమ ప్రచారం చేపట్టిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. వెలుగొండ ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితులకు ఆర్ఎండ్ఆర్ నిధులు, పక్కా గృహాలు ఇవ్వాలని సబ్ కలెక్టర్కు వినతి అందజేసిన నిర్వాసితుల సంఘం నాయకులు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ధర్నా బాటపట్టిన పెన్షనర్లు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 3వ బ్లాక్లో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. 3వ వార్డు నాయకులతో కలిసి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, సతీమణి, వసంతలక్ష్మి, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి, మహిళా కమిటీ సభ్యులు వార్డులో ప్రతి ఇంటికి వెళుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ భవిష్యత్కు గ్యారంటీ ఉండాలంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉంటేనే సాధ్యమవుతుందని తెలుపుతూ భవిష్యత్కు గ్యారంటీ బాండ్లను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా కందుల రామిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే మహిళలకు ఉజ్వల భవిష్యత్తు గ్యారంటీ అని, 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు తెలుగుదేశం పార్టీతోనే గ్యారంటీ ఉంటుందని, నారా చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి దిశగా దూసుకువెళుతుందని పేర్కొన్నారు. టీడీపీలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉందని, వైసీపీ పాలనలో సామాన్యుడు బతకలేని పరిస్థితి కనిపించడం లేదని, పల్లె ప్రాంతం నుంచి పట్టణాల వరకు అభివృద్ధి బాటలో నడవాలన్నా, భావితరాల భవిష్యత్తు బాగుపడాలంటే ఒక్క చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని తెలిపారు. అందుకోసం మనమందరం సమిష్టిగా కృషి చేసి టీడీపీని అధికారంలోకి తెద్దామన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అయిన వెంటనే పశ్చిమ ప్రాంతంలో మార్కాపురం డివిజన్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తారని, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి పశ్చిమ ప్రాంత ప్రజలకు సాగు త్రాగునీరు అందించేందుకు మాట ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం మహిళా కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అత్యంత క్లిష్టమైనటువంటి హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా ఆ రోజుల్లో 109 కోట్ల రూపాయల నిధులు డైరెక్ట్ మంజూరు చేసి 2 హెడ్ రెగ్యులేటర్ నిర్మాణాలు పూర్తి చేయడం జరిగింది. అత్యంత క్లిష్టపూరితమైన పనులు వెలుగొండ ప్రాజెక్టు. మీ చిత్తశుద్ధి లేని మీరు టర్నల్ బోరింగ్ అది రివర్స్ టెండరింగ్ పేరుతోటి పాత కాంట్రాక్టర్ను తొలగించి మీ స్వలాభం కోసం మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి జోబులు నింపుకునే ఉద్దేశంతో రివర్స్ టెండరింగ్ పెట్టాడు. రివర్స్ టెండరింగ్ తోటి మెగా కృష్ణారెడ్డిని మళ్ళా మెగా సంస్థకే ఆ పనులు కట్టబెట్టి నిబంధనలోనేమో టర్నల్ బోరింగ్ యంత్రం ద్వారా పనులు చేసే విధంగా టెండర్ కేటాయించడం జరిగింది. తీరా చూస్తే మొదటి టర్నలు 2021 జనవరి 14వ తేదీకే కంప్లీట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కొన్ని 100 టీఎంసీల నీరు సముద్రం లేక వృధాగా పోతూ ఉన్నాయి. చిన్న టర్నల్ ద్వారా మన కాలో కెపాసిటీకి తగ్గట్టు వదులుకొని ఇది చేసి అక్కడ ఉన్న నిర్వాసితులకు డబ్బులు ఇచ్చిండుంటేగినా మన ప్రాంతంలో కనీసం గ్రౌండ్ వాటర్ లెవెల్ అన్న పెరిగి ఉండేది. పంట కాలంలోకి ఇవ్వకపోగా ఆ వరదలు వచ్చిన టైంలో వదిలిండింటేగినా గ్రౌండ్ వాటర్ అన్న పెరిగి బోర్లకు ఇబ్బంది లేక ఇవాళ తాగునీటి కష్టాలు కూడా ఉండేవి కాదు. కానీ విజన్ లేనటువంటి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకున్న దౌర్భాగ్యానికి రివర్స్ టెండరింగ్ పోరుతోటి వాళ్ళ జోబులు నింపుకునే దానికి మెగా కృష్ణారెడ్డి కట్టబెట్టిన దానికి ఆ మూల్యము మన ప్రాంత ప్రజలందరం మోస్తూ ఉన్నాం. 2వ టర్నల్ని టర్నల్ బోరింగ్ యంత్రంతో కాకుండా మాన్యువల్ కొడతాం. ఓ షేప్లో కొట్టాల్సిన టర్నల్ని డి షేప్లో కొట్టి 9.2 వ్యాసార్థంతో కొట్టాల్సిన టర్నల్ని 5 మీటర్ల వ్యాసాన్ని కుదించి కింద 4.2 మీటర్లు కొట్టకుండా వదిలేసి టర్నల్ పూర్తి అయిందని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. ఇది హాస్యాస్పదం. మీకు గిన్నె చిత్తశుద్ధి ఉంటే జాతికి అంకితం కాదు, జాతిని మోసం చేసే విధంగా మార్కాపురం వచ్చి ప్రకటన చేయాలి. అఖిలపక్షం వేసి
అన్ని పార్టీలు బీజేపీతో సహా ఆమ్ ఆద్మీ పార్టీతో సహా ఉభయ కమ్యూనిస్టు పార్టీలను కానీ అందరినీ తీసుకుని జగన్మోహన్ రెడ్డి అతను కానీ తన కమిటీని కానీ ఇచ్చి ఈ నాగార్జున రెడ్డి కూడా వచ్చి మాకు చూపియాల టర్నల్లో ఏం జరిగింది. టర్నల్లో ఘోరాతి ఘోరంగా చాలా దరిద్రంగా పనిచేసినారు ఈ ప్రాంత ప్రజల్లో. మీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు నామినేషన్ కూడా వేయకుండా ముక్కు చెంపలేసుకొని ఈ ప్రాంత ప్రజలందరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీకు చిత్తశుద్ధి లేకనే ఈ ప్రాంత ప్రజల్ని అమాయకులు చేసి మీ ఇష్టానుసారం వాడుకుంటా ఉన్నారు. మాకు న్యాయబద్ధంగా రావాల్సిన జిల్లాను కూడా మీ స్వార్థ రాజకీయాల కోసం మా ప్రాంత ప్రజలను మోసం చేసి జిల్లా లేకుండా చేశారు. రాబోయే రోజుల్లో ఇదే మీకు చివరి అవకాశంగా భవిష్యత్తులో మీ పార్టీకి తగిన విధంగా ఈ ప్రాంత ప్రజలు బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క యువతి యువకుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి గడియార స్తంభం సెంటర్ వరకు ఓ యువత మేలుకో ఓటు విలువ తెలుసుకో అంటూ నినాదాలు చేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో యువత యొక్క ఓటు విలువైనదని, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకుని సరైన నాయకుడిని ఎన్నుకునే బాధ్యత యువతపై ఉందని అన్నారు. ఓటు విలువను తెలుసుకుని బాధ్యతగా మలుచుకో అంటూ యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, తహసీల్దార్ మంజునాథ్ రెడ్డి, ఎంపీడీఓ తోట చందన, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Today we have celebrated National Voters Day. We have done a rally, and for this MRO, Municipal Commissioner, MPGO, all adhikarigan and school students kuda, college students kuda, they have participated in this program. Main focus for this National Voters Day is to influence the young voters, vulnerable sections, aniko, so that they can get enrolled and come for the voting on the voting day. For this, we have done a rally and we have done the announcements that they should get enrolled. Whoever has not been enrolled, they should ensure that they are come out to get the vote. Election Commission has given a slogan of nothing like voting, I vote for sure. To influence people, to convince people that their right of voting is the most prominent right, it is their responsibility and duty to come out and vote. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, వృద్ధుల పట్ల ప్రభుత్వం వారి పట్ల ఉదాసీనత చూపించాలని పెన్షనర్లు కోరుతున్నారు. రాష్ట్ర గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పొదిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద పెన్షనర్లు ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని, పెండింగ్లో ఉన్న డిఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలని 5 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ సంఘం నాయకులు వీరారెడ్డి, బాదుల్లా, మదర్వలి తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్ల పట్ల ఉదాసీనత వహించవలసిందిగా వెళ్ళి వారు ఉన్నటువంటి సదుపాయాల్ని 11వ పిఆర్సీలో కోత విధించి అడిషనల్ క్వాంటమ్ తగ్గించి పిఆర్సీ అరియస్ను మళ్ళీ రికవర్ చేయడము, ఫిక్సేషన్లో ఉద్యోగస్తుల యొక్క ఉపాధ్యాయుల యొక్క ఆప్షన్ అడగకుండా ఏకపక్షంగా నిర్ణయం చేశారు. అలాగే ప్రతి నెల 1వ తేదీ చెల్లించిన పెన్షన్ని ఈరోజు 5వ తేదీ 10వ తేదీ వరకు కూడా పెన్షనర్లు ఇస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు పెన్షనర్లు. పెద్దవారు, వృద్ధులు, వారికి అనేక అనారోగ్య సమస్యలు చాలా ఉంటాయి. వారిని ప్రభుత్వం వారు సానుకూలంగా స్పందించి మాకు రావాల్సిన డిఆర్ బకాయిలను, మాకున్నటువంటి సమస్యలను అభిమానంతో, మా పట్ల గౌరవంతో వారు ప్రభుత్వం వారు మరి ముఖ్యమంత్రి గారు ఈ 2-3 నెలల్లో మాకు రావాల్సిన బకాయిలు విడుదల చేసి పెద్దల యొక్క ఆశీర్వాదాన్ని పొంది వారు మా మనల్ని పొందాల్సిందిగా మేము. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ఓటు వేయడం ద్వారా మంచి నాయకుడిని ఎన్నుకుని తలరాతను మార్చుకోవచ్చని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కొమరూరు తహసీల్దార్ రమాదేవి, జడ్పీటీసీ సారే వెంకటనాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా కొమరూరు తహసీల్దార్ రమాదేవి ఆధ్వర్యంలో జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీటీసీ సారే వెంకటనాయుడు, విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు సుభాని, తిరుపతి రాజు పాల్గొన్నారు.
ముందుగా తహసీల్దార్ కార్యాలయంలో విఆర్ఓలు విఆర్ఏలచే తహసీల్దార్ రమాదేవి ఓటు హక్కు ప్రతిజ్ఞను నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం నుండి కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో భారీ ర్యాలీగా రాష్ట్ర ప్రధాన రహదారి వరకు ఓటు హక్కు బాధ్యతను తెలిపే నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రధాన రహదారిలో మానవహారంగా ఏర్పడి ప్రజల చేత అధికారుల చేత విద్యార్థిని విద్యార్థులచే తహసీల్దార్ రమాదేవి ప్రతిజ్ఞను చేయించారు. మెయిన్ ఏంటంటే ఈ నేషనల్ ఓటర్స్ డే రోజు అన్ని విద్యాసంస్థలలో అన్ని కార్యాలయాల్లో ముందుగా ఓటర్ల ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది. ఆ కార్యక్రమం కొమరోలు మండలంలో అన్ని కార్యాలయాల్లో కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ నేషనల్ ఓటర్ డే సందర్భంగా విద్యార్థులతో ప్రజాప్రతినిధులతో అధికారులతో ర్యాలీ కూడా నిర్వహించాము. మానవహారం కూడా ఏర్పాటు చేయడమైనది. ఈ నేషనల్ ఓటర్స్ డే రోజు ప్రతి ఒక్క ఓటరు కూడా తన ప్రజాస్వామ్యానికి విలువనిచ్చి వారి ఓటును విఘ్నులకు కరెక్ట్ అయిన వ్యక్తులకు మాత్రమే వేయవలసిందిగా సందేశాన్ని ఇచ్చే అంశం ఇది. అందువల్ల ఆ సందేశాన్ని ప్రజల్లోకి పంపించాలనే ఉద్దేశంతో ఈ నేషనల్ ఓటర్ డే కార్యక్రమాన్ని నిర్వహించాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా తహసీల్దార్ రమాదేవి, జడ్పీడీసీ సారే వెంకటనాయుడు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎంత విలువైనది ఓటు అని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటును దుర్వినియోగం కాకుండా ఉపయోగించుకోవాలని, ప్రలోభాలకు లొంగకుండా నచ్చిన ప్రజాప్రతినిధిని ఎన్నుకోవాలని మండల ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓలు విఆర్ఏలు తహసీల్దార్ కార్యాలయ కంప్యూటర్ సిబ్బంది, ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరుడు కూడా ఓటు హక్కు వినియోగించుకొని ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా కావచ్చు, నెట్ ద్వారా కావచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఓటర్ మహాశయులందరూ కూడా ఓటు హక్కును అప్లై చేసుకొని ఓటును సంపాదించుకొని మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి మార్గాలు సుగమం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఏదైతే భారతదేశం యొక్క ప్రతి ఉన్నటువంటి ప్రతి పౌరుడి బాధ్యత కూడా మంచి నాయకుడిని ఎన్నుకోవడము, దేశాన్ని మంచి లక్షణాలతో పరిపాలించేటువంటి వ్యక్తిని ఎన్నుకొని భారతదేశము ముందుకు ఇతర దేశాల కంటే ముందుండేటువంటి అభివృద్ధిలో ముందుండేటువంటి కార్యక్రమం కాబట్టి ఎవరైతే మంచి ఓటు వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా మంచి నాయకుడిని ఎన్నుకున్నప్పుడే దేశం కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా వారికి అందరికీ తెలియజేస్తూ ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని, నిర్లక్ష్యంగా ఉండకుండా 100% ఓటింగ్ శాతం పెంచుకోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులను జలసమాధి చేయాలని వైసీపీ నాయకులు చూస్తున్నారా అని పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం అధ్యక్షులు గాలి వెంకటరామిరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితులను పట్టించుకోకుండా వెలుగొండ ప్రాజెక్టును పూర్తయింది, జాతికి అంకితం ఇస్తామంటూ పత్రికల్లోనూ సోషల్ మీడియాలోనూ చెప్పుకుంటున్న వైసీపీ నాయకులు మాట్లాడటం సమంజసం కాదని, వెలుగొండ ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితులకు R&R ప్యాకేజీ నిధులు ఇచ్చి నిర్వాసితుల ప్రాంతాలను ఏర్పాటు చేసి పట్టాలు పంపిణీ చేసిన తర్వాతనే వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం ఇవ్వాలని వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేసి సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. వినతి అందించిన వారిలో వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు ఉన్నారు. 20 సంవత్సరాలుగా R&R ప్యాకేజ్ కోసం వచ్చి ఆ యొక్క నిర్వాసులు అన్నీ కోల్పోయి వాళ్ళంతా త్యాగం చేశారు, 600 మంది చనిపోయారు. మరి వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వకుండా, 10 లక్షల ప్రకారం ఇవ్వకుండా ఆ విధంగా ప్యాకేజ్ జాగ్రత్త అంకించడము అంటే అర్థం ఏంటి? వాళ్ళందరినీ జనసామాన్యం చేసేసి ప్రభుత్వం రేపొద్దున వచ్చేసి ఆ విధంగా దాన్ని జాతి అంకించాలని ఒక రాజకీయ ఎత్తుగా పన్నాక పడుతున్నారు. ఎన్నికల కోసం ఈ యొక్క ఇది తప్ప వేరే కాదు. కాబట్టి ఇటువంటి ఎన్నికల ఎత్తుగడలు కాకుండా, రాజకీయ అంశాలు కాకుండా వాళ్ళకి త్యాగం చేశారు. ఆ త్యాగానికి ఆరో వైఎస్ రాజశేఖర గారు ముఖ్య సాధించి ప్రారంభించినప్పుడు దాపకు వచ్చేసి మా వాస్తవంగా 5000 రూపాయలు చేయని యొక్క ఈ పొలాలకు ఆ రోజు వచ్చేసి 110000 రూపాయలు ఇచ్చాడు. ఇళ్ళకు వచ్చేసి దాపుగా 70000 రూపాయలు డబ్బులు ఇప్పించారు. మరి ఆ తర్వాత పరిణామాల్లో 20 సంవత్సరాలు అవుతుందండి, 20 సంవత్సరాల ఒక పైసా కూడా డబ్బులు ఇవ్వలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వచ్చేసి జగన్మోహన్ గారు 2013 చట్టాన్ని గౌరవించి ఆ విధంగా వాళ్ళకి త్యాగాలు కూడా గుర్తించి వెంటనే ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి చేస్తున్నాము. ప్యాకేజ్ ఇతరత నిలువాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అలా జరగకుంటే ఇక ముఖ్యమంత్రి పోకరం కూడా అడ్డుకుంటామని చెప్పి సందర్భంగా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు గురించి తెలుసుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువ ఎంతో గొప్పదని, ఓటును అమ్ముకోకూడదని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి కోరారు. 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా పొదిరిలో తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
ముందుగా తహసీల్దార్ కార్యాలయం నుంచి విద్యార్థులతో ర్యాలీగా బయలుదేరి అమ్మవారి శాల సెంటర్ వరకు తిరిగి పట్టణంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓలు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటర్లందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటారు. ఓటు యొక్క విలువని తెలియజేయడం కోసం ఈరోజు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో జాతీయ ఓటర్ల ప్రతిజ్ఞ జరుపుతారు. అలాగే ర్యాలీని నిర్వహించి ప్రజలందరికీ అవగాహన కార్యక్రమం, ఓటుని అమ్ముకోవద్దు, ఇట్లా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని ఈ ర్యాలీని చేస్తూ మన స్కూల్ పిల్లల సహకారంతో బిఎల్ఓలని అందరినీ ఏర్పాటు చేసుకుని ర్యాలీగా నిర్వహించి ప్రజలందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని గురిచేడు మండల తెలుగుదేశం పార్టీ మాజీ కన్వీనర్ గణపతి శేషయ్య పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం గురునాథరావు సారథ్యంలో జైహో బీసీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. కార్యక్రమంలో మాజీ మండల కన్వీనర్ గణపతి శేషయ్య మాట్లాడుతూ బీసీలకు అధిక ప్రాధాన్యతనిచ్చి చట్టసభలో ప్రాధాన్యతను కల్పించిన ఘనత నట సార్వభౌముడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు, ఆయన తదనంతరం తెలుగుదేశం చీఫ్ నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ అనంతరం రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బీసీ సామాజిక వర్గానికి చెందినవారు ఎమ్మెల్యే ఎంపీ మంత్రి స్థాయి నుంచి జడ్పీ మున్సిపల్ చైర్మన్గా, ఎంపీపీలు జడ్పీటీసీలు సర్పంచులుగా ఇలా అన్ని స్థానాల్లో ప్రాతినిధ్యం వహించారని ఆయన కీర్తించారు. ఈ కార్యక్రమంలో దర్శి ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ ముగల్ మస్తాన్వలి, మాజీ నీటి సంఘం అధ్యక్షులు పావులూరు కోటిలింగయ్య, గొట్టిపాటి వెంకటేశ్వర్లు, బీసీ నాయకులు గడ్డం బాలయ్య, బొనిగల అంకయ్య, బాలయ్య, సుభాని తదితరులు పాల్గొన్నారు. ధర్మాన్ని కాపాడే ఏ ఒక్క అవకాశాన్ని మనం వదలకూడదని, ఓటు కూడా ధర్మాన్ని కాపాడే గొప్ప అవకాశమని ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి మరియు ఎన్నికల స్పెషల్ కలెక్టర్ సువర్ణమ్మ తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ఎర్రగొండపాలెం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో తహసీల్దార్ రవీంద్రారెడ్డి అధ్యక్షతన ఓటర్ల అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల స్పెషల్ కలెక్టర్ సువర్ణమ్మ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా, ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచాలన్నా ఓటు నమోదు చేసుకుని ఓటు వేయాలని తెలిపారు. యువ ఓటర్ల సంఖ్య పెరిగితేనే రాజకీయాలకు కొత్త ఊపు వస్తుందని సువర్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఆంజనేయులు, డిటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మనకు ఈ ఓటర్ల దినోత్సవాన్ని కూడా ఇంకా చట్టం ఎందుకు చేయడం జరిగిందంటే, మనకు యూత్ అంటే మనకు 1950లో ఓటర్ల ఎన్నికల సంఘం ఏర్పడినప్పుడు 21 సంవత్సరంలో పూర్తయిన వారికి మాత్రమే ఓటు హక్కు కల్పించడం జరిగింది. తర్వాత మనకు 1985వ సంవత్సరంలో అంటే యువతకు అవకాశం, ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనే దీంతో సరైన వ్యక్తిని ఎన్నుకుంటారనే ఉద్దేశంతో ఆ వయసును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. 1988 అంటే ఒక సవరణ చేసి 18 సంవత్సరాలకు తగ్గించారు. అంటే 18 సంవత్సరాలు పూర్తయిన వారికి ఓటు హక్కు ఇవ్వడం జరుగుతుంది. అందులో మనకు ఆ ఓటు హక్కు ఇచ్చిన తర్వాత కూడా యువత పార్టిసిపేషన్ చాలా తక్కువగా ఉంది, చాలా నిరాసక్తంగా ఉన్నారనేసి మనకి ఈ ఓటర్ల దినోత్సవం ద్వారా ఈ వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి, అంటే మనకు దాదాపు 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవడం లేదు, ఉత్సాహం చూపించడం లేదు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్, 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారని, వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలను దోచుకు తింటున్నారని టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకుడు మస్తానయ్య అన్నారు. టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో చేపట్టిన చైతన్య బస్సు యాత్ర నేడు ఒంగోలు చేరుకుంటున్న సందర్భంగా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ఛార్జ్ కమ్ముద్ర నారాయణరెడ్డి ఆధ్వర్యంలో టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు దూదేకుల మస్తానయ్య అధ్యక్షతన ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం నుంచి బస్సు యాత్రకు టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున బయలుదేరి వెళ్లారు. బస్సు యాత్రకు బయలుదేరుతున్న వాహనాలను మస్తానయ్య జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు కందల వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఒంగోలు బస్సు యాత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జై చంద్రబాబు, జై జై కందుల నారాయణ రెడ్డి అంటూ టీఎన్టీయూసీ నాయకులు, భారీ సంఖ్యలో టీఎన్టీయూసీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి బయలుదేరారు. ఈ కార్యక్రమానికి వెళ్లిన వారిలో చలగాలి సాగర్, చందు, పట్టణానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు వెళ్లారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలులో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర టీఎన్టీసీ ఆధ్వర్యంలో భారీగా ఒంగోలులో సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మార్కాపురం నియోజకవర్గం శ్రీ కందుల నారాయణరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము బయలుదేరి ఆ సభను సక్సెస్ చేయడానికి మార్కాపురం నుంచి భారీగా మేము టీఎన్టీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒంగోలు సభను మేము బయలుదేరి భారీ విజయవంతం చేయడానికి మేమందరం కానీ బయలుదేరి వెళ్తున్నామని తెలియజేస్తున్నాం. దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం పలుకుతూ ఎన్నికల శంఖారావం పూరించారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తల్లి జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మతోనూ, అలాగే సతీమణి శ్రీమతి నందిని, అలాగే తనయుడు విద్యాధర్ రెడ్డిలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితుల ఆశీస్సులు పొందారు. భారీ సంఖ్యలో కోలాహలంగా బైక్ ర్యాలీతో బయలుదేరి రాజంపల్లి కొత్తరెడ్డిపాలెం ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి ముందుకు సాగారు. ఈ సందర్భంగా దర్శిలోని గడియార స్తంభం సెంటర్ వద్దకు వచ్చి అక్కడ ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నమస్కరించి ఆశీస్సులు పొంది శివప్రసాద్ రెడ్డి వెంకయ్యమ్మ ప్రసంగించారు. తనకు అందరూ సమానమేనని, పార్టీలో ఒక్కటే వర్గమని, అదే జగన్ వర్గమని బూచపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రసంగించిన అనంతరం రెడ్డి కాంప్లెక్స్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నమస్కరించారు. అనంతరం పులిపాడుకు బయలుదేరి పులిపాడులో వీధి వీధి తిరుగుతూ గ్రామంలో ప్రజలను పలకరించుకుంటూ ఎన్నికల ప్రచారం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా ముఖ్యంగా దశ ప్రజలందరూ మొత్తం జగన్మోహన్ గారు పేద ప్రజలు చేసిన మేలును ఎప్పుడూ మర్చిపోలేదని చెప్పి సభాగృహం చేస్తారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్పేసి ఎన్నో ఓట్లు వేయించుకున్నాడు, కానీ ఎప్పుడూ మాట మీద నిలబడలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు జగన్మోహన్ గారు మాట మీద నిలబడిన నాయకుడు, మాట మీద ఆ రోజు పాదయాత్రలో ఇచ్చిన హామీలని 100% నెరవేరుస్తూ అవి కాకుండా కొత్త పథకాలు కూడా ఇచ్చి ఎప్పుడో ఒక రాష్ట్రానికి ఈరోజు సచివాలయాలు ఏర్పాటు చేసినా, వాలంటీర్లు ఏర్పాటు చేసినా, ఈరోజు పెన్షన్లు కూడా పేద ప్రజలకు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడుతుందంటే వాలంటీర్ల వ్యవస్థ వల్ల పడుతుంది కాబట్టి, సచివాలయాల వ్యవస్థ వల్ల పడుతుంది కాబట్టి, ఎక్కడ జీరో కరప్షన్, ఎక్కడ కరప్షన్ లేకుండా పేద ప్రజలకు అందాల్సిన బెనిఫిట్స్ మొత్తం డైరెక్ట్గా పేద ప్రజలకు వస్తున్నాయి కాబట్టి, ఈ రాష్ట్రం మొత్తం పేద ప్రజలు కానీ, రైతులు కానీ, మహిళా వనరులు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గ బలహీన వర్గాలందరూ జగన్మోహన్ గారి నాయకత్వం కోరుకున్నారు. ఏ గ్రామాలకు పోయినా కూడా నాకు కొద్దిగా ఆశ్రయిస్తున్నారు కాబట్టి మీ అందరూ సపోర్ట్ కావాలి. ఈరోజు రావడం జరిగింది. నిజంగా వాళ్ళు చూపించిన ఈ ప్రేమ ఆప్యాన్ని ఇప్పుడు మర్చిపోవాలని చెప్పేసి బాధ్యత తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 20 సంవత్సరాలకి బుచ్చేపల్లి కుటుంబం దర్శి నియోజకవర్గం అడ్డుపెట్టింది కాబట్టి వాళ్ళు ప్రేమ చూపిస్తున్నారు. ఈరోజు చూస్తామంటే ఈ ప్రచార కార్యక్రమం చూస్తుంటే కూడా నాకు వీళ్ళందరూ ఆశిస్తుండి మంచి మెజారిటీలో గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళ హామీలకు నిజంగా సంతోషంగా ఉంది. జగన్మోహన్ గారి పాలసీ ప్రకారం 175 సీట్లు కైవసం చేసుకుంటాము. జగన్మోహన్ గారు మళ్ళీ సీఎం అవుతాడు. ఇదే 30 సంవత్సరాలు జగన్మోహన్ గారు సీఎం కావాలని చెప్పి రాష్ట్ర ప్రజలు మొత్తం కోరుకున్నారు. దశ ప్రచారికలు మొత్తం మమ్మల్ని బూచేపల్లి శివప్రసాద్ని గెలిపించాలని కోరుకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు మనం తీర్చుకోవాలని చెప్పి సభాగృహం తెలియజేస్తాం. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కనిగిరి డివిజనల్ ఆర్డీఓ దొనకొండ తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకంలో భాగంగా ప్రతి పేదవారి ఇంటి స్థలాలు పట్టా రిజిస్ట్రేషన్ నిమిత్తమై వర్క్ ప్రోగ్రెస్ ఎలా జరుగుతుంది అనే ఉద్దేశంతో స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దొనకొండ వైఎస్ఆర్ లేఅవుట్లో భాగంగా ఎంతమందికి పట్టాలు ఇచ్చారు, హౌసింగ్ ఎంతమందికి శాంక్షన్ అయింది అంటూ వారి పట్టాలు రిజిస్ట్రేషన్లో భాగంగా అధికారులతో మాట్లాడి తెలుసుకోవడం జరిగిందన్నారు. అనంతరం తహసీల్దార్ మరియు సిబ్బంది చేస్తున్న పనితీరును చూసి బేషెంట్ తెలియజేయడం జరిగింది. ఆయన వెంట తహసీల్దార్ ఎం సువర్ణ, రెవెన్యూ శాఖ సిబ్బంది ఉన్నారు. మరి ప్రభుత్వం గారు చేపట్టిన ఈ యొక్క కార్యక్రమం నిమిత్తం దాన్ని తనిఖీ చేయడానికి నేడు దొనకొండ మండల కార్యాలయానికి రావడం జరిగింది. మరి అదేవిధంగా మరి కన్వీనెన్స్ డీడ్, ఇళ్ల పట్టాలు ఉన్న వారికి మరి కన్వీనెన్స్ డీడ్ ఇవ్వడానికి గాను మరి ప్రభుత్వం వారు మరొక పథకాన్ని 27 నుంచి లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి పంచాయత్ సెక్రటరీలు మరి అడిషనల్ యొక్క రిజిస్ట్రార్స్గా ఉంటూ అదే సమయంలో విఆర్ఓలు ఎగ్జిక్యూటివ్స్గా ఉంటున్నారనమాట. దీనికి సంబంధించి వర్క్ అయితే ఇనీషియల్ ప్రిపరేటరీ వర్క్ అన్ని మండలాల్లో జరుగుతుంది. కనుక ఈ రెవెన్యూ కార్యాలయాల్లో ఉన్న
వర్క్ ఎలా జరుగుతుందో ఒకసారి రివ్యూ చేయడానికి అని జస్ట్ ఒక దొనకొండ మండలం రావడం జరిగింది. సో ఇక్కడైతే పనులన్నీ బాగా జరుగుతున్నాయి. తహసీల్దార్ గారు కూడా చక్కగా ఈ యొక్క మండల కార్యాలయ సిబ్బందితో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో ఇది 27 నుంచి జరిగే కార్యక్రమాన్ని ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని జయప్రదం చేయాలని మా యొక్క అభిలాష. ఏ క్రీడలలో అయినా యువత రాణించాలి అంటే వారికి ప్రోత్సాహకాలను అందించేవారు ఉంటే వారు మరింత ఉత్సాహంతో క్రీడా పోటీలలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారని కొమరోలు వైస్ ఎంపీపీ షేక్ మౌల్ అలీ ఎంపీటీసీ శుభాని తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో మండల స్థాయి ఆడుదాం ఆంధ్రలో ఓ క్రికెట్ టీం గెలుపొంది నియోజకవర్గం వర్గస్థాయి క్రీడలకు ఎన్నిక కావడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో కూడా ఆ జట్టు విజయం సాధించాలని వారిని ప్రోత్సహిస్తూ కొమరోలు వైస్ ఎంపీపీ షేక్ మౌల్ అలీ ఎంపీటీసీ షేక్ సుభానీలు సంయుక్తంగా జట్టు సభ్యులు 15 మందికి నాణ్యమైన టీషర్ట్లను ఉచితంగా అందజేశారు. ప్రతి టీషర్టుపై క్రీడాకారుడి పేరు, వాటిని అందజేస్తూ తమ పేరును ముద్రించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ మౌల్ అలీ ఎంపీటీసీ సుభానీలు మాట్లాడుతూ కొమరోలు మండలంలో ఆడుదాం ఆంధ్ర మండల స్థాయి పోటీలలో కొమరోలుకు చెందిన క్రీడాకారులు అందరూ అన్ని ఆటలలో ప్రతిభను చూపారని, అందులో భాగంగా క్రికెట్ టీం విజేతలైన వారికి నియోజకవర్గ స్థాయిలో వారిని ప్రోత్సహిస్తూ టీషర్ట్లను అందజేస్తామని, గతంలో కూడా మండల స్థాయిలో జరిగిన అన్ని పోటీలలో కూడా వారికి అవసరమైన సదుపాయాలను కూడా అందజేసేవాళ్లమని వారు తెలిపారు. ఈ సందర్భంగా క్రికెట్ టీం సభ్యులందరూ వైస్ ఎంపీపీ మౌల్ అలీకి మరియు ఎంపీటీసీ సుభానికి కృతజ్ఞతలు తెలియజేశారు. నిన్న జరుగుతున్నటువంటి మండల స్థాయి నుంచి ఇక్కడ గెలుపొంది ఇక్కడ నుంచి నియోజకవర్గ స్థాయికి వెళ్ళాము. మా యొక్క క్రీడాస్ఫూర్తిని వీళ్ళు మా ఆటని గుర్తించి వీళ్ళు మాకు ఈ టీషర్ట్లు స్పాన్సర్ చేశారు. వైస్ ఎంపీపీ గారు నన్ను గారు మరియు ఎంపీటీసీ సుభాని గారు మాకు చాలా ప్రోత్సాహకంగా ఈ టీషర్ట్లు కిట్లు మనకు స్పాన్సర్ చేశారు. వాళ్ళకి మా తరఫున మా టీం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు పరిధిలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అన్న కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రజల్లో మరింత చైతన్యం తీసుకువచ్చే బాధ్యత ఒక విద్యార్థిని విద్యార్థిపై ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పి అనిల్ కుమార్ మాట్లాడుతూ ఓటు ప్రతి పౌరుని సామాజిక బాధ్యత, ప్రతి పౌరుడు ఓటరుగా మారాలి, ఓటు వేసి భవిష్యత్తు సమాజాన్ని ఉన్నతంగా నిర్మించాలి, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు చేసుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రంగనాయకులు, కళాశాల ఏఓబి ప్రభాకర్, వివిధ విభాగపు అధిపతులు, ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం నందు స్వామివారిని దర్శించుకుని భక్తులు అధిక సంఖ్యలో మొక్కులు చెల్లించుకున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం నందు స్వామివారి హుండీ లెక్కింపు ఆలయ కార్యనిర్వహణ అధికారి గొలమారి శ్రీనివాసరెడ్డి, చైర్మన్ పెనుగొండ కేశవరావు, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ బి నాగమల్లేశ్వరరాజు పర్యవేక్షణలో స్వామి హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ కార్యనిర్వహణాధికారి గొల్లమారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 3 నెలల కాలంలో దేవాలయంలోని ఉభయ ఆలయాల్లో ఉన్న హుండీల లెక్కింపులో భాగంగా 786,388 రూపాయలు కానుకల రూపంలో వచ్చాయని తెలిపారు. లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భక్తులు స్వామివారి ఆలయ అభివృద్ధికి విరివిగా విరాళాలను అందించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, కమిటీ సభ్యులు, భక్తులు, రాజలక్ష్మి మహిళా భక్త బృందం, మహిళలు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం నందు ఆలయ అభివృద్ధిలో భాగంగా 4 రాజగోపురాలు, ఆండాలమ్మ రంగనాయక స్వామి ఆలయం నిర్మాణము, బేరీ మండపం నిర్మాణము, ఆంజనేయ స్వామి ఆలయం పునర్నిర్మాణము మరియు కళ్యాణ మండపము, భక్తులకు సౌకర్యార్థము డార్మెటరీ నిర్మాణము, అదేవిధంగా రూములు, సౌరక్షాల, అదేవిధంగా బాత్రూమ్స్ ఇలాంటివన్నీ కూడా భక్తుల సౌకర్యార్థము అభివృద్ధిలో భాగంగా నిర్మాణాలు త్వరితగతిన జరుగుతున్నవి. ఈ నిర్మాణాలకు మార్కాపురం పట్టణ వాసులే కాకుండా ఇతర ప్రాంతాల భక్తులు కూడా, చెన్నకేశ్వర స్వామి భక్తులు అందరూ కూడా విరివిగా విరాళాలు ఇచ్చి ఆలయ అభివృద్ధికి సహకరించవలసిందిగా మరీ కోరుకుంటున్నాను. జై చెన్నకేశ్వర, జై శ్రీమన్నారాయణ. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ఓటు వేయడం ద్వారా మంచి నాయకుడిని ఎన్నుకుని తలరాతను మార్చుకోవచ్చని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని దొనకొండ తహసీల్దార్ తెలియజేశారు.
ప్రకాశం జిల్లా దొనకొండల తహసీల్దార్ సువర్ణ ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఓలు వీఆర్ఏలచే తహసీల్దార్ ఎం సువర్ణ ఓటు హక్కు ప్రతిజ్ఞను చేయించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం నుండి దొనకొండలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో భారీ ర్యాలీగా రాష్ట్ర ప్రధాన రహదారి వరకు ఓటు హక్కు బాధ్యతను తెలిపే నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రధాన రహదారిలో మానవహారంగా ఏర్పడి ప్రజల చేత, అధికారుల చేత, విద్యార్థిని విద్యార్థుల చేత తహసీల్దార్ ఎం సువర్ణ ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఎం సువర్ణ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఎంత విలువనేది ఓటు అని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటును దుర్వినియోగం కాకుండా ఉపయోగించుకోవాలని, ప్రలోభాలకు లొంగకుండా నచ్చిన ప్రజాప్రతినిధిని ఎన్నుకోవాలని మండల ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి ఎం సాంబశివరావు, ఎంపీటీసీలు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల ఫారం సమీపంలో అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి వచ్చిన జింకపిల్లను స్థానికులు కాపాడారు. కుక్కలు తరుముతుండగా స్థానిక ప్రజలు జింకపిల్లను కాపాడి స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు జింకపిల్లను స్వాధీనం చేసుకున్నారు. జింకపిల్లను వైద్యుల ద్వారా పరీక్షించి జింకపిల్ల ఆరోగ్యంగా ఉందని నిర్ధారించిన తర్వాత అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. భారతీయులకు రాజ్యాంగం కలిగించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ పొందాలని గ్రామ కార్యదర్శి కొమ్ము జయరావు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర కాశీపురం గ్రామంలో జాతీయ ఓటర్స్ దినోత్సవం పురస్కరించుకుని గ్రామ కార్యదర్శి కొమ్ము జయరావు సారథ్యంలో అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయరావు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించిందని, ఇతర దేశాల్లో ఎక్కడ లేని విధంగా భారతదేశ రాజ్యాంగం నిట్టి హక్కును భారతదేశ పౌరులకు కల్పించిందన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ఆయన కోరారు. అలాగే గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఈ హక్కును పొందుకోవచ్చని ఆయన తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వీరాంజనేయులు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. రాచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో తహసీల్దార్ కార్యాలయం వద్ద మానవహారంగా ఏర్పడడం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు విలువైంది అని, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు వినియోగించుకోవాలన్నారు. తమ ఓటు దుర్వినియోగం కాకుండా ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు, కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల నుండి ఆసుపత్రి అభివృద్ధిలో భాగంగా అన్ని రకాల విభాగాలకు చెందిన వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందిస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలపై గత 4 రోజుల క్రితం ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలు నిరాధారమని, ఈ ఆసుపత్రి మీద జిల్లా వైద్యాధికారులను ఫిర్యాదు చేయడం దిగ్భ్రాంతికి గురిచేస్తుందని, ఆసుపత్రిలో ఎటువంటి తప్పులు జరగడం లేదని, సక్రమంగా వైద్యులు వైద్యం అందిస్తున్నారని ప్రజా చైతన్య వేదిక అధ్యక్షులు పెద్దిరెడ్డి దాసరి రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు దాసరి యోబు, గూడూరి అనోజీ, టీడీపీ ఎస్సీసీఎల్ కన్వీనర్ కొత్తపల్లి శ్యామ్, వైసీపీ సచివాలయ కన్వీనర్ కొత్తపల్లి విజయ్ కుమార్, పిఎఫ్ ఇండియా బహుజన నాయకులు దున్న యోబు, తత్తూరి వెంకటయ్య తదితర దళిత నాయకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గుడిమెట్ట గ్రామ చెరువులో కొండ చిలువ కలకలం రేపింది. సుమారు 8 అడుగులకు పైగా ఉన్న కొండ చిలువ చెరువులో కనిపించింది. దీంతో బెంబెలెత్తిపోయిన స్థానిక ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు కొండ చిలువను బంధించి స్థానికంగా ఉన్న నల్లమల్ల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.